మన హాస్పిటల్ మంచిగా కనెక్షన్ లేకుండా ఇక్కడ కరెంటు ఇక్కడ వచ్చి రిపేర్ చేస్తాను బోర్డు తీసుకురావాలి చేస్తున్నా కానీ బోర్డు ఏదో కవర్ లేదని కవర్ తీసుకురావడానికి పోయా. అది ఒకటి ఎప్పుడు కరెంట్ ఉండదంట, ఇట్లా ఆడుకుంటారు కానీ ఆ రోజు కరెంట్ ఉండదు. కింద కలెక్షన్ ఇచ్చిన విషయము చెప్పలే పైన పిల్లలకు ఇక రోజు ఆడుకున్నట్టే అట్లనే డోర్ మీద వరకు అది అట్టే పట్టేది. అయితే పట్టేసుకుంటే వేరే అమ్మాయి అనేది చీపులు కట్టతో కొడితే అప్పుడు వదిలేదు, లేకపోతే ప్రాణం బోన్స్ అనే లోపల ఉంటుంది. బెండ్ అయితే రాదని బెండ్ ఇట్లనే వెళ్ళిపోతుంది కావాలంటే మాంసం వస్తాయి కావచ్చు కానీ మాడిపోయినట్టే కదా. నయా దాలనే వాళ్ళ నయాతో దాలేనా
जैसा कवर चाहिए बदल रहे एक्सचेंज कर रहे बोले ना नहीं नहीं ऊपर से कवर रहता ना हाँ वो कवर कल पैकिंग बोल दूँ बोल दूँ चार दिन ना मार देंगे तो सर एक लवाज में ले सर इनको टेल आगे अंदर ले ये बोल रहे थे प्रति समापन स्कूल चार गए नहीं कोई डबल इच्छी होगा चीप बंदा స్కూల్ నుంచి పర్మనెంట్గా ఇవ్వాలి లేరు దాదాపు స్కూల్ ఎప్పుడు చాలా నుంచి ఒక 20 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు మీకు అర్థం లేదు వాచ్మెన్ చేయండి వాచ్మెన్ కోసం ట్రై చేస్తే ఇక్కడ ఈ జీతం చూ కష్టమైంది జీతం చూ కష్టమైతే ఇద్దరు జీతాలు అయితే కష్టమైంది కాబట్టి ఒక్కొక్కరు అడ్జస్ట్మెంట్ చేసేవారు నెగ్లెక్ట్ అవ్వదు నెగ్లెక్ట్ ఇది ఇప్పుడైతే నష్టం వేణు స్కూల్ బంధువులు బాత్రూంలో కూడా లేడీస్ మీద బాత్రూంలో సార్ కూడా టైలర్ చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ చెప్పండి నిన్ను ఉండే అంత డ్యామేజ్ ఉంది కాబట్టి అంత తీసేసి కొత్త బడ్జెట్ లో పెట్టేసి పెట్టే సార్ కొంచెం వరకు చేయగలకు బడ్జెట్ లేక డబ్బులు వస్తాయి కదా ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో ఆయన అంతగా ఇప్పుడు పిల్లలు చదువుకునే దగ్గరే బడ్జెట్ ఉంది గవర్నమెంట్ అంటే ఏదైనా హాలిడేస్ అయిపోవాలి పనులు లేదు ఉంటే పనులకు మంచి హాలిడేస్ అందులో అయిపోవాలి మాకు కార్పొరేటర్ కూడా ఏం చేసుకోవాలంటే ఆయన మొగ్గు పట్టించుకునే మొత్తం రోజు ఏమి వాటర్ సప్లై కూడా కట్టలేదు సార్ వాటర్ సప్లై మాట్లాడలేదు అయితే ఏమైంది అంటే మన బడి మన ఊరు దాంట్లో 35 లక్షలు శాంక్షన్ అయినాయి బోర్డు కామ్ కరార్ అయితే జబ్ లగావు రేపు ఆల్రెడీ తుట్టే పోతావు బోర్డు పెట్టుకోండి కాలేదు వైర్లు లోపల కనేసింది ఇప్పుడు అంతేగాని ఇప్పుడు మనం చెప్పాను చిన్న కంప్లైంట్ చేసామని చెప్పి దాన్ని అప్పటికప్పుడు ప్యాక్ చేసేసాం గ్రాంట్ వస్తే మాత్రం ఈ బాత్రూమ్ మెయిన్ ముఖ్య బాత్రూమ్ లో అయితే దింతల మేడం లా కూడా లేదు బాత్రూమ్ అన్నదే లేదు ఇక్కడ మీరు మొన్న ఏమన్నా నాకు ఈ వాటరు ఈ టాయిలెట్స్ ఫ్లోరింగ్ అయితే మేము చేస్తున్నాము ఇప్పుడు ఉన్న ఫండ్ తోటి ఇప్పుడు వస్తున్న స్పెషల్ ఫండ్ తోటి అని చెప్పారు మరి ఈ స్కూల్లో చూస్తే ఏం లేదు సార్ మన ఊరు మనబడి అచ్చదానికి కాదు ఉన్న బడ్జెట్ అయితే మినిమం కదా మినిమం టాయిలెట్స్ లేవు అని ఎన్ని విమర్శలు వస్తున్నా కదలిక లేకుండా ఎట్లా అండి నాకు అర్థం కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయి విషయంలో ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే స్కూల్లో అంటే ప్రమాదం ఏర్పడడానికనే చేస్తాం లేకుంటే లేదు చూసారా అది ఫోటో చూసారా మీరు వచ్చారా స్కూల్కి వచ్చారా సార్ విజిట్ చేసారా చూడండి ఇక్కడ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇటువంటి ఇక్కడ ఫర్దర్ ఏ స్కూల్లో జరగదండి దేవగారు టాయిలెట్స్ అండి టాయిలెట్స్ స్టాఫ్ కూడా లేనట్టున్న ఇక్కడ రాలేదు వచ్చిన చెప్తున్నారు మీరు రాలేదంట కదా ఇక్కడ చెప్తున్నారు మీరు రావాలండి మీరు బాధ్యత ఒక ప్రాణం అంటే ప్రాణం మనకి ఎట్లా ఇది జరిగింది మొన్న నిన్న కాదు అదే అదే సార్ గత నేను చెప్తున్నా మినిమం ఫ్యాకల్టీస్ మినిమం అయితే బాత్రూంలో ఎలక్ట్రికల్ అంటే గతంలో ఇంతకుముందు గర్ల్స్ హై స్కూల్లో జరగడం జరిగింది ఒక అమ్మాయి చనిపోయింది మీరున్నప్పుడే కదా అది కూడా మరి ఎవరైనా ఉండనియండి అసలు పిల్లల ప్రాణం అంటే విలువలేదా ఇవన్నీ కూడా చెప్పాలండి హాలిడేస్ అనే అయిపోవాలి ఇవన్నీ కూడా మినిమం మెయింటెనెన్స్ అండి ఇది ఫర్దర్ కావద్దండి ఫర్దర్ కావద్దు గతం కలిక కాదు ఇప్పటి నుంచి మాట మినిమం ఫెసిలిటీస్ అయితే ఉండాలి నేను నెక్స్ట్ 1 మంత్కు నేను అన్ని స్కూల్స్ విజిట్ చేస్తాండి
ఎక్కడికి కూడా డ్యూ ఉండద్దు. ఈ టాయిలెట్స్, వాటర్, ఎలక్ట్రికల్ ముఖ్యంగా. సారంగపూర్ ప్రభుత్వ హై స్కూల్లో ఉన్న 2 రోజుల క్రితము సులోచన అనే అమ్మాయి, 8th క్లాస్ అమ్మాయి, కరెంటు షాక్ తలిగి వేలు మొత్తం కాలిపోయింది, అంటే బోన్ బెండ్ అయిపోయింది. ప్రభుత్వము స్కూలు స్టార్ట్ అయ్యి 1 మంత్ అయింది, హాలిడేస్లోనే కనీస సౌకర్యాలలో ఎలక్ట్రిసిటీ, ఎందుకంటే గతంలో కూడా గర్ల్స్ హై స్కూల్ నిజామాబాద్ ఒక అమ్మాయి కూడా కరెంట్ షాక్తో చనిపోయింది. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగలే. ఇక్కడ బ్రహ్మాండమైన స్కూల్ ఉంది, గ్రౌండ్ ఉంది, టాయిలెట్స్ లేవు. స్టాఫ్కు కానీ స్టూడెంట్స్కు కానీ కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వము పేదలకు కావాల్సింది పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్ళలో చదివించేటంత కాదు, పేదలకు మరియు మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం. విద్య ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోలేని స్థితి ఉంటేనే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉన్నారు. కానీ సౌకర్యాల విషయంలో చూస్తే అధ్వానమైన సౌకర్యాలు, ఏమంటే మాకు బడ్జెట్ రాలేదు, ఇదంతా కూడా మొత్తము వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థ. అసలు పాఠశాల గురించి, స్టూడెంట్స్ గురించి అసలు వాళ్ళకి పట్టింపు లేదు. కొన్ని ఎక్కడ స్టాఫ్ ఉండరు, అసలు అటెండర్ లేడు, నైట్ వాచ్మెన్ లేడు ఇంత పెద్ద స్కూల్లో. మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారికి, ఎంఏఓ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం, కనీస సౌకర్యాలు, ఏదైతే టాయిలెట్స్, వాటరు, ఎలక్ట్రిసిటీ వైర్లు ప్రమాదకరం, ఇవన్నీ కూడా తొందరలోనే రిపేర్ చేయించవలసిందిగా నేను డిఓఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత నేను 4 రోజులలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళు నేను విజిట్ చేసి ఇవి లేటుంటే కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము ప్రభుత్వం ద్వారా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తాం, మేము అడుగుతాం, నిలదీస్తాం. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు ఫండ్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.